వెల్కమ్ టు కేపిఏ మ్యాస్ ఛానల్ ఈరోజు మనం రియల్ నెంబర్స్లో సెకండ్ వీడియోలో ఇచ్చినటువంటి గివెన్ నెంబర్ ఈజ్ ఏ కాంపోజిట్ ఆర్ నాట్ ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుందా లేదా అనే కాన్సెప్ట్ మీద మనం ఈరోజు ఒక త్రీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాం సో నిన్న మనం ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం ఫండమెంటల్ థియేమ్ ఆఫ్ అర్థమెటిక్లో నేను మనం ఏం డిస్కస్ చేశామంటే ఏ కాంపోజిట్ నెంబర్నైనా మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్గా రాసుకోవచ్చు ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయవచ్చు అని నిన్న మనం ప్రూవ్ చేయటం జరిగింది నిన్నటి వీడియోలో ఒక చిన్న కరెక్షన్ వీడియో లాస్ట్లో నేను థౌజండ్ వన్ ఒక వెయ్యి ఒకటి అనేది ప్రధాన సంఖ్య అని చెప్పడం జరిగింది దాన్ని సవరించుకున్నా అది ప్రధాన సంఖ్య కాదు ఎందుకంటే థౌజండ్ నైన్ ప్రధాన సంఖ్య ఒక వెయ్యి తొమ్మిది ప్రధాన సంఖ్య కానీ ఒక వెయ్యి ఒకటి ప్రధాన సంఖ్య కాదు ఒక వెయ్యి ఒకటి మనం గమనించినట్లయితే ఏడుతో చూడండి ఏడు ఒకట్లా ఏడు టెన్ తీసుకుంటే ఏడు ఒకటి ఏడు పోతే ఎంత మిగులుతుంది మూడు నెక్స్ట్ ముప్పై ఓకే సెవెన్ ఫోర్స్ ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది పోతే ఎంత మిగులుతుంది రెండు తర్వాత ఒకటి దించుకుంటే ఇరవై ఒకటి ఏడు మూడు ఇరవై ఒకటి మళ్ళీ వన్ ఫార్టీ త్రీ అనేది కూడా ఫ్రేమ్ నెంబర్ కాదు ఇది లెవెన్ చేత డ్యూజిబుల్ అవుతుంది చూడండి లెవెన్ వన్స్ ఆర్ లెవెన్ ఫోర్టీన్లో లెవెన్ వన్ జార్ లెవెన్ పదకొండు ఒకట్లో పదకొండు పోతే మూడు మళ్ళీ మూడు తీసుకుంటే ముప్పై మూడు పదకొండు మూడు ముప్పై మూడు సో థౌజండ్ వన్ ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ కాబట్టి థౌజండ్ ఒకటి అనేది ఫ్రేమ్ నెంబర్ కాదు ఇది కాంపోజిట్ నెంబర్ నిన్న వీడియోలో చిన్న పొరపాటు జరిగింది దీన్ని అందరూ సవరించుకోండి ఓకే సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఓకే నవ్వు మనం టాపిక్లోకి వచ్చేద్దాం సో ఒక సంఖ్యని మనం ఒక సంయుక్త సంఖ్య ఒక ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుందా లేదా అని మనం ఎలా ఫైనలైజ్ చేయాలంటే ఇచ్చినటువంటి సంఖ్య మనం ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో కానీ రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది ఒక నెంబర్ కాంపోజిట్ నెంబర్ అవుతుందా లేదా అని ప్రూవ్ చేయాలంటే గివెన్ నెంబర్ని కానీ మనం ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ రూపంలో రాయగలిగి ఉండాలి ఇచ్చినటువంటి నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ రూపంలో రాయగలిగితే అది కాంపోజిట్ నెంబర్ అని అది కాంపోజిట్ నంబర్ అని కంక్లూడ్ చేస్తాం ఇచ్చినటువంటి నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్గా రాయలేకపోతే అది కాంపోజిట్ నంబర్ కాదు అని ప్రూవ్ చేస్తాం ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య ఎప్పుడవుతుంది అంటే ఇచ్చిన సంఖ్యని మనం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది లేదు ఇచ్చిన సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయలేకపోతే అది సంయుక్త సంఖ్య కాదు ఓకేనా దీనికోసం మనం మనకి టెక్స్ట్ బుక్లో ఎకండ్ ఎక్సైజ్ అయినా వన్ పాయింట్ టూలో ఫిఫ్త్ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం వన్ పాయింట్ టూలో ఫోర్త్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఓకేనా సో ఫోర్త్ వన్లో ఇది వచ్చేసి ఒక ప్రాబ్లం ఇది వచ్చేసి ఇంకొక ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం రెండు మీరు వేరువేరుగా చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం సో ముందుగా మీకు నేను ఫిఫ్త్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకేనా మీ టెక్స్ట్ బుక్లో చూసి ఒకసారి ఫిఫ్త్ ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకొని ఈ వీడియోని ఫాలో అవ్వండి ఓకే రైట్ సో ప్రాబ్లం చూడము హౌ విల్ యూ షో దాట్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ప్లస్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఫైవ్ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ప్లస్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ సంయుక్త సంఖ్య అని ఎలా చెప్పగలవు ఇది మన ప్రాబ్లం సో మనం ముందుగా సొల్యూషన్లో కానీ ఎంటర్ అయినట్లయితే ఓకేనా సొల్యూషన్లోకి ఎంటర్ అయినట్లయితే సాధన అని హెడ్డింగ్ పెట్టుకొని దీంట్లో ఫస్ట్ ఆర్టీపీ అంటే తెలుగు ముని పిల్లల సారాంశం మనం ఏమైతే ప్రూవ్ చేయాలో దాన్ని ముందుగా రాసుకోవాలి ఆర్టీపీ మనం ప్రూవ్ చేయాల్సిన అంశం ఏమని ప్రూవ్ చేయాలి మనము సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ప్లస్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ సో ఒక సంయుక్త సంఖ్యని మనం ప్రూవ్ చేయాలి ఓకేనా రైట్ ఫర్ దిస్ మనం దీన్ని ప్రూవ్ చేయాలి అంటే ఒక చిన్న హింట్ మీకు ఇక్కడ మాటల రూపంలో చెప్పాను దీన్ని మీరు ఖచ్చితంగా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి ఫర్ దిస్ ఇట్ ఈజ్ ఎనఫ్ టు షో దట్ అంటే మనం ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఇట్ కెన్ బీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ సంయుక్త సంఖ్యాన్ని నిరూపించుటకు దానిని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయాలి ఇది కాంపోజిట్ నెంబర్ అని నువ్వు ప్రూవ్ చేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంది అంటే ఈ ఫామ్ మొత్తాన్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్గా రాయాలి ఈ రూపం మొత్తాన్ని కూడా నువ్వు ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది కాబట్టి ఇప్పుడు మన టాస్క్ ఏందంటే ఇది సమ అసలు అసలు టాస్క్ ఏంది ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి ఇది కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే నువ్వు ఏం చేయాలి దాన్ని ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్ టైమ్స్ ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది కాబట్టి దీన్ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయగలుగుతామా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఓకేనా నేను మీకు టూ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెథడ్ వన్ ఆల్రెడీ ఇక్కడ మీకు రాసిపెట్టాను మెథడ్ టూ అనేది సింపుల్ వే చాలా సులభంగా మనం మెథడ్ టూలో సులభంగా అయిపోతుంది మెథడ్ వన్లో కొద్దిగా ఇది ఏంటంటే మొద్దు పద్ధతి గుడ్డిగా ఎలా చేస్తారంటే సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ టూ ఉంది సో సెవెంటీన్ని లెవెన్ని టూని కానీ మనం మల్టిప్లై చేస్తే ఆ లబ్ధం ఎంత వస్తుంది ఆ ప్రోడక్ట్ త్రీ సెవెంటీ ఫోరు నెక్స్ట్ ఈ ప్లస్కి ప్లస్ అలానే రాసుకుంటాం నెక్స్ట్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ సో సెవెంటీన్ని లెవెన్ని మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఐదుతో కానీ మల్టిప్లై చేస్తే ఈ మూడు సంఖ్యలు కానీ గుణకారం చేస్తే మనకి ఎంత వస్తుంది నైన్ థర్టీ ఫైవ్ వస్తుంది ఓకే తర్వాత ఈ త్రీ సెవెంటీ ఫోర్ ఈ నైన్ థర్టీ ఫైవ్ గుడితే ఎంత వస్తుంది పదమూడు వందల తొమ్మిది వస్తుంది ఓకేనా ఈ పదమూడు వందల తొమ్మిదిని మనం ఏం చేయాలి ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్గా రాయగలమో లేదో చెక్ చేయాలి దీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలమో లేదో చెక్ చేయాలి అది ఇక్కడ చెక్ చేశా పదమూడు వందల తొమ్మిది తీసుకున్నాను ఫస్ట్ అది మొట్టమొదటి ఏ ఫ్రేమ్ నెంబర్ చేత భాగించబడుతుందంటే ఏడు అనే ప్రధాన సంఖ్య చేత భాగించబడుతుంది సో ఈ పదమూడు వందల తొమ్మిదిని మనం ఏడుతో కానీ భాగారం చేస్తే ఫస్ట్ థర్టీన్ తీసుకోండి సో ఏడు ఒకట్లా ఏడు పోతే ఆరు మిగులుతుంది తర్వాత సున్నా దించుకుంటే అరవై ఏడు ఎనిమిదిలో యాభై ఆరు అరవైలో యాభై ఆరు పోతే నాలుగు మిగులుతుంది తొమ్మిది దించుకుంటే నలభై తొమ్మిది ఏడేళ్ళు నలభై తొమ్మిది అయిపోయింది నెక్స్ట్ వన్ ఎయిటీ సెవెన్ వచ్చింది ఇది ఫ్రైమ్ నెంబర్ కాదు ప్రధాన సంఖ్య కాదు కాబట్టి నూట ఎనభై ఏడుని మళ్ళీ మనం బాగాహారం చేయాలి నూట ఎనభై ఏడు ఏ సంఖ్యతో భావించబడి ఏ ప్రధానాంకంతో భావించబడుతుందంటే పదకొండుతో ఫస్ట్ మనం ఎయిటీన్ తీసుకున్నట్లయితే లెవెన్ వన్ జార్ లెవెన్ సో ఎయిటీన్లో లెవెన్ పోతే సెవెన్ మిగులుతుంది మళ్ళీ సెవెన్ దించుకోవాలి అప్పుడు సెవెంటీ సెవెన్ లెవెన్ సెవెన్ జార్

మనకి ఇంటూ ఇంటూ ఉంది ఇంటూ ఉంది అంటే ఎన్ని టర్మ్స్ మధ్య ఎన్ని నెంబర్ల మధ్య ఇంటూ ఉండ దాని మొత్తాన్ని మీరు ఒక టర్మ్ లాగా భావించండి ఓకేనా ఇక్కడ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఇంటూ ఫైవ్ ఇది మొత్తం ఒక టర్మ్ ఇది ఒక పదము ఒక పదం ఈ రెండిట్లో మనం ఏం గమనించామంటే ఈ రెండు టర్మ్స్ మీరు ఏం గమనించారు ఆలోచించడం ఒకసారి ఈ రెండు టర్మ్స్లో మనం ఏం గమనిస్తున్నామంటే కామన్గా ఇక్కడ సెవెంటీన్ ఉంది ఇక్కడ సెవెంటీన్ ఉంది ఇక్కడ లెవెన్ ఉంది ఇక్కడ లెవెన్ ఉంది అంటే సెవెంటీన్ ఇంటూ లెవెన్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ అనే ఈ పార్ట్ ఇక్కడ ఉంది సెవెంటీన్ ఇంటూ లెవెన్ అనే పార్ట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఈ సెవెంటీన్ ఇంటూ లెవెన్ కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ ఫ్యాక్టర్గా బయటికి తీసుకొచ్చుకుందాం ఉమ్మడి కారణాంకంగా బయటికి తీసుకొచ్చుకుందాం ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ బయటకు వచ్చిందో వెంటనే బ్రాకెట్ స్టార్ట్ చేయాలి సో ఈ టర్మ్లో సెవెంటీన్ ఇంటూ లెవెన్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసి చేసుకున్నాం ఇక మిగిలిపోయిన టర్మ్ ఎవరు ఇక్కడ టూ మాత్రమే కాబట్టి టూ నెక్స్ట్ ఆపరేషన్ ఇక్కడ ఏముంది రెండు టర్మ్స్ మధ్యలో ఆపరేషన్ ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ ఉంటే మైనస్ పెట్టుకుంటాం సో ప్లస్ సో ఇక్కడ సెవెన్ ఇంటూ లెవెన్ ఆల్రెడీ కామన్ ఫ్యాక్టర్ బయట రాసికున్నాం ఇక రిమైనింగ్ మిగిలిపోయింది ఏముంది ఇక్కడ ఫైవ్ ఓకే వెరీ సింపుల్ అయిపోయింది సో దట్ ఈజ్ ఈక్వల్ సెవెంటీన్ ఇంటూ లెవెన్ సో బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అబ్జర్వ్ చేయండి సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెంటీన్ సెవెన్ అనేది ఫ్రేమ్ నెంబర్ లెవెన్ అనేది ఫ్రేమ్ నెంబర్ సెవెంటీన్ అనేది ఫ్రేమ్ నెంబర్ దీన్ని మనం వరుసలో రాసుకుందాం ఫస్ట్ చిన్న ఫ్రేమ్ రాసుకుందాం సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెంటీన్ సో సేమ్ ఆన్సర్ చూడండి ఇక్కడ ఎంత వచ్చింది సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెంటీన్ ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ సెవెంటీన్ సో ఇవన్నీ మూడు నెంబర్లు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది ఎలా ఉంది ఇక్కడ మీరు సో ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ ఓకే అంటే తెలుగు మీడియం ఏం రాయాలి ప్రధాన కారణాంకాల లబ్ధ రూపం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపం ఓకే దేర్ ఫోర్ సో ఇచ్చినటువంటి నెంబర్ ఏమవుతుంది ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడ ఏమైతే ఫైనల్ కన్క్లూజన్ రాసామో ఈ స్టెప్పును మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి దేర్ ఫోర్ ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఈ రెండు స్టెప్పులు మీరు ఇక్కడ రాసుకోవాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అంటే సెకండ్ ఎక్సైజ్లో ఫోర్త్ రోమన్లో మనకి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో నేను సెకండ్ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఫస్ట్ బిట్ మీరు హోంవర్క్ చేసుకోవాలి ఓకేనా రైట్ ఈ సెకండ్ బుక్ కానీ మీరు గమనించినట్లయితే ఎక్స్ప్లెయిన్ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య ఎందుకు అవుతుందో వివరించండి ఓకేనా రైట్ సో దీంట్లో మనం సొల్యూషన్లో ఏం చేసుకోవాలి ఫస్ట్ సొల్యూషన్లో భాగంగా ప్రీవియస్ ప్రాబ్లం ముందు ప్రాబ్లం చెప్పుకున్నట్టుగా ముందుగా మీరు ఆర్టీపీ రాసుకోవాలి సో ఆర్టీపీ అంటే మనం ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని మనం ఆర్టీపీగా రాయాలి ఓకేనా వై ఆర్టీపీ వై సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఈజ్ కాంపోజిట్ ఈజ్ కాంపోజిట్ ఓకే రైట్ తెలుగు మీడియం పిల్లలు సారాంశము సారాంశం ఏమో రాయాలి సేమ్ ఈ సమ్మంతా రాయాలి సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ సంయుక్త సంఖ్య ఎందుకు ఏదంటే సంయుక్త సంఖ్య ఎలా అవుతుంది సంయుక్త సంఖ్య ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది ఇది సారాంశం సారాంశం దగ్గర మనం క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు ఓకే దీనికోసం మనం ఏం చేసాం ముందు లెక్కలో ఏ సమ్ అయితే ఇచ్చాడు ప్రాబ్లంలో ఏ రూపం అయితే ఇచ్చాడు దీన్ని మనం ఏం చేస్తున్నాం ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో రాయగలుగుతున్నామో లేదో చెక్ చేసాం ఇక్కడ కానీ మీరు గమనించినట్లయితే ఇక్కడ అన్ని ఇంటూలు కనబడుతున్నాయి మనకి ఎలా ఉండాలి ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ లబ్ధ రూపం రావాలి ప్రోడక్ట్ అంటే ఏంది లబ్ధ రూపం అంటే ఎప్పుడు అంటాం మనం అన్ని గుర్తులు ఇంటూలోనే కనపడాలి సో మనకు అన్ని గుర్తులు ఇంటూలో కనపడుతున్నాయి ఈ ఒక్క గుర్తు మాత్రమే ప్లస్ కనపడుతుంది ఈ ప్లస్ గుర్తు లేకుండా ఈ ప్లస్ గుర్తును కూడా మనం ఏం చేయాలంటే ఇంటూ రూపంలోకి మార్చాలి ఎలా మారుస్తారు సార్ ప్లస్ తీసేసి ఇంటూ పెడతామంటారా అలా చేయకూడదు సో ఎలా మార్చాలి మ్యాథమెటిక్స్గా మనం ఎలా మార్చాలి ఓకేనా అర్థమవుతున్న పాయింట్ మనం ప్రధాన సంఖ్య లబ్ధ రూపంలోకి ముందు మార్చుకోవాలి మొత్తం ఇంటూలు వచ్చే విధంగా చేసుకోవాలి దానికోసం ఎలా చేస్తానంటే మీరు గమనించండి సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ ఇది మనకి ఇచ్చినటువంటి సమ్ సో దీన్ని ముందు లెక్కలాగా దీన్ని కూడా రెండు పద్ధతులు మీరు చేయవచ్చు ఎలా చేయొచ్చు ఇది మొత్తం ఇంటూ రూపంలో ఉంది కాబట్టి ఇది మొత్తం ఒక టర్మ్ కింద లెక్క ఇది మొత్తం ఒక పదం కింద లెక్క ఇది మొత్తం ఎంతో మీరు కనుక్కోవచ్చు మొత్తాన్ని గుణగారం చేసుకోండి ఎంతో కొంత నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి ఐదు యాడ్ చేయండి ఐదుకి యాడ్ చేస్తే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది ఈ నెంబర్ని మీరు ప్రధాన కారణాంక లబ్ధంగా ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయగలగండి చేయగలుగుతున్నారో ఖచ్చితంగా ఈ లబ్ధాన్ని మీరు ప్రధాన కారణాంక లబ్ధంగా విడగొట్టండి ఓకేనా ప్రధాన కారణంగా లబ్ధంగా ఎప్పుడైతే విడవడతారు అప్పుడు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది కాంపోజిట్ నెంబర్ అవుతుంది అది ఒక విధానం అలా కాకుండా ఇది మొత్తం ఒక టర్మ్ ప్లస్ తర్వాత ఇంకోటి ఇంకొక టర్మ్ అంటే ఈ ప్లస్కి యువత ఉండేది మొత్తం ఒక టర్మ్గా మీరు భావించుకోవాలి ప్లస్ తర్వాత ఉండేది మొత్తం కూడా ఒక టర్మ్గా మనం భావించుకున్నట్లయితే సో ఇక్కడ ఈ టర్మ్లో ఈ టర్మ్లో ఏదైనా కామన్గా ఉందా ఏదైనా ఏ సంఖ్య అయినా ఎక్కడ అక్కడ రెండు చోట్ల ఉందో చూసుకోవాలి మీరు కాదు క్లియర్గా ఎక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఉంది ఈ ఫైవ్ మనం ఏం చేయొచ్చు కామన్ ఫ్యాక్టర్ బయట రాసుకోవచ్చు కదా కాబట్టి రెండిట్లో నుంచి ఫైవ్ని కామన్ తీస్తున్నా అప్పుడు ఏమవుతుంది మనకి నేను సెకండ్ మెథడ్లో చేస్తున్నాను ఓకే సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఓకే ఫైవ్ ఆల్రెడీ ముందు రాసి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ప్లస్ ఏమొచ్చేసింది ఆల్రెడీ ఫైవ్ బయటికి రాసేసాం కాబట్టి ఫైవ్ అంటే అర్థమైందని మనం ఫైవ్ ఇంటూ ఒకటి అనుకోవచ్చు ఎప్పుడైతే ఫైవ్ బయటకు వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ ఎంత మిగులుతుంది వన్ మిగులుతుంది ఓకే దట్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ ఈ బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ సో ఈ మొత్తాన్ని మీరు గుణకారం చేయాలి సో దీని మొత్తాన్ని కానీ మీరు గుణకారం చేసినట్లయితే మీకు ఎంత వస్తుందంటే ఒక వెయ్యి ఎనిమిది వస్తుంది ఓకేనా మన టైం వేస్ట్ మీరు చేసుకోండి ఒక వెయ్యి ఇక్కడ వస్తుంది గుణకారం చేస్తే దానికి మీరు ఏం చేయాలి ప్లస్ వన్ అదనంగా రాసుకోవాలి ఓకే ఇది మొత్తం గుణకారం చేస్తే ఒక వెయ్యి ఎనిమిది చివరిలో ప్లస్ వన్ ఉంది కదా ఆ ప్లస్ వన్ ఇక్కడ రాసుకున్నాం సో అప్పుడు అది ఏమవుతుంది దట్ ఈస్ ఫైవ్ ఇంటూ నో వన్ థౌజండ్ ఎయిట్ ప్లస్ వన్ ఎంత అవుతుంది అది కూడితే వన్ థౌజండ్ నైన్ ఓకే ఫైవ్ అనేది ఫ్రేమ్ నెంబరు వన్ థౌజండ్ నైన్ అనేది ఫ్రేమ్ నెంబర్ అవునా కాదా మనం ఏం చేస్తున్నాం హండ్రెడ్లో ఫ్రేమ్స్ మాత్రమే నేర్చుకున్నాం సో వన్ థౌజండ్ నైన్ అనేది దీనికి స్క్వైర్ రూట్ దగ్గర దగ్గర థర్టీ వన్ దాకా ఉంటుంది థర్టీ వన్ లోపు ఫ్రైమ్స్ చేత వన్ థౌజండ్ నైన్కి మనం కానీ వర్గమూలం కనుక్కుంటే అది నియర్లీ దగ్గర దగ్గర థర్టీ వన్ వస్తుంది థర్టీ టూ దాకా వస్తుంది థర్టీ టూ అనుకోండి సపోజ్ దీనికి వర్గమూలం కడితే దగ్గర దగ్గర ముప్పై రెండు వస్తుంది వేలు అప్పుడు మీరు ఎలా చెక్ చేయాలంటే ఇది ప్రధాన సంఖ్య అవుతుందా లేదనేది దీని వర్గమూలం ఎంత అనుకున్నాం దగ్గర దగ్గర ముప్పై రెండు అనుకున్నాం ముప్పై రెండు లోపు ఉండే ఫ్రైమ్ నెంబర్ చేత కానీ భాగించబడితే ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది ముప్పై రెండు లోపుండే ఏ ఫ్రైమ్ నంబర్ చేత కూడా భాగించబడకపోతే ముప్పై రెండు లోపుండే ఏ ఫ్రైమ్ నెంబర్ చేత కూడా భాగించబడకపోతే ఇది ప్రధాన సంఖ్య అవుతుంది కానీ వన్ థౌజండ్ నైన్ అనేది ముప్పై రెండు లోపుండే ఏ ప్రధాన సంఖ్య చేత కూడా ఇది భాగించబడదు కాబట్టి వన్ థౌజండ్ నైన్ అనేది ప్రధాన సంఖ్య ఇది ప్రధాన సంఖ్య నిన్నటి వీడియోలు ఇదే పరపాటు జరిగింది వన్ థౌజండ్ వన్ పరపాటు రాశాం వన్ థౌజండ్ నైన్ ప్రధాన సంఖ్య సో అనేది ఫ్రైమ్ నెంబర్ నైన్ అనేది ఫ్రైమ్ ఫామ్ ఎలా ఉంది ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ ఓకే ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ ప్రధాన సంఖ్యల లబ్ధ రూపం ప్రధాన సంఖ్యల లబ్ధ రూపం సో ఇచ్చినటువంటి సమ్మను మనం ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్గా రాయగలిగాం కాబట్టి హెన్స్ ఇట్ ఈజ్ ఎ కాంపోజిట్ నంబర్ హెన్స్ ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్ ఎందుకంటే సిన్స్ ద గివన్ సమ్ కెన్ బి రిటన్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఫైమ్స్ హెన్స్ ఇట్ ఈజ్ ఎ కాంపోజిట్ నంబర్ తెలుగు మీడియం పిల్లలు ప్రధాన సంఖ్య లబ్ధ రూపంలో రాయగలిగాం కాబట్టి ఇది ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య ఇచ్చిన సంఖ్య సంఖ్య. సంయుక్త దీఫ్ తెలుగు ఏం రావాలంటే ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య ఓకేనా అర్థమైందా లేదు ఇంకో పదిలో ఎలా చేసుకోవచ్చు ఈ ఐదును కామన్ తీయకుండా ఫస్ట్లో మీరు చెప్పా ఈ మొత్తాన్ని గుణకారం చేసుకోండి మొత్తాన్ని ఒకటి దాకా వచ్చిన దానికి ఐదు ఓడండి ఒక సంఖ్య వస్తుంది ఆ సంఖ్యని మీరు ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొట్టండి విడగొడితే మీకు ఫైవ్ ఇంటూ వన్ థౌజండ్ నైన్ వస్తుంది అలా కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఒక ప్రాబ్లం ఫోర్లో మనకి టూ బిట్స్ ఉన్నాయి కదా దాంట్లో మీకు ఫస్ట్ ప్రాబ్లం అని ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను ఓకే రైట్ హోంవర్క్ చూసుకున్నాము ఇంగ్లీష్ మీడియం పిల్లకి రైట్ సైడ్ రాశాను తెలుగు మీడియం పిల్లకి లెఫ్ట్ సైడ్ రాశాను దీంట్లో ఫస్ట్ బిక్ దీంట్లో ఫస్ట్ బిట్టు మనకి ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా ప్రాబ్లం ఓకేనా సో ఇది టెక్స్ట్ బుక్లోది ఇది టెక్స్ట్ బుక్లోది లాస్ట్లో ఉంటుంది సో ఈ టూ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి కాబట్టి ఏదైనా ఒక నెంబరు కాంపోజిట్ నెంబర్ అవుతుందా కాదా అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ నెంబర్ని ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని ఫ్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కానీ చేయగలిగి దాన్ని కానీ మనం ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రైమ్స్ రూపంలో కానీ రాయగలిగితే ఆ నెంబర్లన్నీ ఏమవుతాయి అంటే కాంపోజిట్ నెంబర్లు అవుతాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని టూ మెదర్స్లో చేయవచ్చు ఇలా ముద్దుగా గుణకారం చేసుకొని కూడుకొని ఒక సంఖ్యగా మార్చుకొని చేయవచ్చు లేదు కొద్దిగా తెలివి ఉపయోగిస్తే సో ఇంటూలు ఉండేవన్నీ కూడా ఒక టర్మ్ అనుకొని ఈ టర్మ్ ఈ టర్మ్లో మనం ఏమన్నా కామన్గా ఉందని బయట కామన్గా ఉండేదాన్ని బయటికి తీసుకొచ్చుకొని ఇంకొక సింపుల్ మేనర్లో కూడా మనం చేసుకోవచ్చు ఓకే హోమ్వర్క్ నోట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో